సమ్మర్ 9 రోజులు నిండింది. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగారు. గతంలో పలు దఫాలు ఈ 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ క్యాబినెట్ని అందరినీ కూడా ఏవైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి అడిగారు. ప్రయోజనం లేకపోయేటప్పటికీ అనివార్యమైనటువంటి స్థితిలో ఈ సమ్మెకు దిగాల్సి వచ్చిందనే సంగతి ప్రజలందరూ కూడా గుర్తించాలి. అడగకుండానే ఆయన ఏం చెప్పాడు, నా ప్రభుత్వం వచ్చినట్లయితే తెలంగాణలో ఇచ్చేటటువంటి జీతం కన్నా కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి చెప్పారు. తెలంగాణలో ఇచ్చేటటువంటి జీతం 13600, 1000 రూపాయలు అదనంగంటే 14600 ఇవ్వాలి ఆయన చెప్పిన ప్రకారం. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఆ కన్సర్న్డ్ మినిస్టర్ సీతక్క గారు, అట్లాగే చీఫ్ మినిస్టర్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు 18,000 జీతం ఇస్తామని చెప్పి అంగన్వాడీలకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి ఏవైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసేదానికి మీకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటి, ఒకటి. రెండోది, నిర్బంధం ప్రయోగించి అణిచివేయాలని చెప్పి ఆలోచించడం అనేది మూర్ఖపు చర్య. నెల్లూరు జిల్లాలో సుమారు 500 మంది అంగన్వాడీలు ఉంటే నిన్న ఆర్టీఓ కార్యాలయాల దగ్గర సుమారు 5000 మంది వచ్చారు. కందుకూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు ఆర్టీఓల దగ్గర కార్యక్రమాలు శాంతియుతంగా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు సమ్మె చిన్న చిన్న ఉద్యోగులను రెచ్చగొట్టి వీళ్ళ మీదకి ఉసిగొల్పుతున్నారు. గ్రామాలలో పోటీ కార్మికులను దించేదానికి కుట్రలు పన్నుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సిఐటియుగా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు, బహుశా వాళ్ళు ఏమి సాధించుకున్నా కానీ ఈ జనవరి లోపలే సాధించుకోవాలి. ఏమడుగుతున్నారు వాళ్ళు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 లక్షల రూపాయల జీతము భత్యము తీసుకునేటప్పుడు మరి వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పి జడ్జిమెంట్ చెప్పింది. జడ్జిమెంట్ను కూడా లెక్క చేయనటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఏం చెప్పాలి, నవ్వుతున్నారు అందరూ కూడా. కాబట్టి ప్రిస్టేజ్లకు పోకుండా నిర్బంధాన్ని ప్రయోగించకుండా ఏవైతే మీరు హామీ ఇచ్చారో, మీరు హామీ ఇచ్చారో లేదా మీడియా మిత్రులను అడగండి, పేపర్లో తిరగేయండి, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి సిఐటియు అడుగుతూ ఉంది. దాన్ని ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించి అణచాలని చెప్పి చూడడం అనేది అవివేకమైన చర్య. ఒక బంతిని కిందకి భూమికేసి కొడితే ఎంత వేగంగా కొడితే అంత వేగంగా పైకి అది ఎగరద్ది. కాబట్టి అంగన్వాడీలకి అండగా యావత్తు సిఐటియు ఇతర ప్రజా సంఘాలందరూ కూడా ఉండారు. కాబట్టి అడుగడుగున వాళ్ళని రక్షించుకునేదానికి, వాళ్ళ న్యాయమైన కోరికల్ని సాధించుకునేదానికి మా పాత్ర కూడా ఉంటుంది, విగరస్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకునే ఈ పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా ఈరోజు తెలియజేస్తాము. ఖచ్చితంగా సమ్మె కొనసాగిస్తాము. గట్టి పట్టుదలతో వర్కర్లు హెల్పర్లు ఉన్నారు. అయితే సూపర్వైజర్లు, సిడిపిలు, పీడీ గారు వీళ్ళని బెదిరింపులకు గురి చేస్తే మాత్రం మేము కూడాను ఎవరెవరు ఏ చర్యలు తీసుకుంటున్నారో మేము కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం పోయినా వచ్చే రోజుల్లో ఎవరైతే తాళాలు పగలగొట్టారో, ఎవరైతే బెదిరింపులు గురి చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి కోర్టు మెట్లు కూడా ఎక్కిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా సరే మాకు వెంటనే ఇప్పుడు క్రిస్టియన్స్కి సంవత్సరంలో ఒక్కసారేనండి. షేక్ రెహానా బేగం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, నెల్లూరు జిల్లా కార్యదర్శి. 9 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. వారి న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం, వాళ్ళ డిమాండ్లో వాళ్ళ వేతనాలు, గ్రాడ్యుటీతో పాటు ఐసీడిఎస్ వ్యవస్థని, దానికి విధిస్తున్నటువంటి కోతల్ని, బడ్జెట్లో కోతల్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరుగుతుంది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, ఈ అంగన్వాడీ సమ్మెకు మద్దతుగా నిలబడాలని చెప్పి సిఐటియు మరొకసారి అందరినీ కోరుకుంటూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే వారి యొక్క సమస్యలు పరిష్కరించిన పక్షంలో ప్రజలను కలుపుకొని, లబ్ధిదారులతో కలుపుకొని ఐక్య పోరాటాలు నిర్వహించి ఇతర కార్మిక వర్గంతో, కార్మిక సంఘాలతో
అందరి తో విశాలమైనటువంటి ఐక్య కార్యాచరణ ప్రకటించి భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈ ఉద్యమంలో ప్రజలు లబ్ధిదారులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని, అంగన్వాడీలకు బాసటగా నిలబడాలని చెప్పి సిఐటి నెల్లూరు జిల్లా కమిటీ కోరుకుంటున్నాం.